హైమావతి శివా శ్రేణి కాచ్యాని సుందరి చిత్రూపి ప్రదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి సర్వమంగళ మాంగళ్య శివే సర్వాత్మతకే శరణ్యే త్రిపుకే గౌరీ నారాయణే నమస్తే. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. డాక్టర్ పిఏ రామనగారి పాద నమస్కారం నిర్మను. ఈ వారం 6వ తేదీ నుంచి 12వ తేదీ వరకు రాశులు తెలుసుకున్నాం. ఈ వారం గ్రహచక్రం గ్రహించే మేషాశ్వరుడికి సంపదలు లాభాలు అన్ని సక్రమంగా నడుస్తూనే ఉంటాయి, కానీ ఆందోళన పెరుగుతుంది, కొంచెం అసంతృప్తిగా నడుస్తూ ఉంటుంది. ఆలోచన చేస్తుంటారు, కానీ అంచెం దగ్గర పని చేయలేకపోతూ ఉంటారు. ఇంట్లో కూడా కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. రుణాలు తీర్చాలని ఆలోచనతో ఉంటుంది, కానీ రుణాలు చెప్పి డబ్బు సమయానికి అందరూ బాధపడుతూ ఉంటారు. ఈ మేషాశ్వరుడికి టైం కొంచెం తీవ్రంగా ఉన్నప్పటికీ కూడా చిన్న చిన్న చిగాకులు వస్తుంటాయి, భయపడుతుంది. చింతరహా పరిశ్రమ వారికి విశ్రమఫలితంగా ఉంటుంది. ఈ మేషాశ్వరుడికి అన్ని గ్రహాలు కూడా యోగంగా లేవు, 5 గ్రహాలకు యోగిస్తున్నాయి. యోగించి గ్రహాలను బట్టే మన కాలాన్ని మార్చుకుంటూ ఉండాలి. ఇంకా చేసుకున్నట్టయితే అన్ని గ్రహాలు బాగుంటుంది. ఈ మేషాశ్వరుడు చక్కగా ప్రతిరోజు నిత్యం మీ మనసులో ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ ఉండండి, అనేక కలిసి వస్తుంది. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి వేషగాలు ఎక్కువగా ఉంటాయి, తొందరగా అసంతృప్తి ఎక్కువ, ఓర్పు తక్కువ, అసహనంగా ఉంటారు. ఇవన్నీ కూడా ఈ రాశి వాళ్ళకి అతిగా కనపడుతూ ఉంటాయి. ప్రతి విషయంలో కూడా ఆందోళన చెందుతూ ఉంటారు. ఆరోగ్యం విషయంలో కూడా ప్రత్యేక నిర్ణయం వస్తూ ఉంటే జాగ్రత్త వహించండి. ఈ వృషభరాశి వాళ్ళకి ప్రతి విషయానికి కూడా ప్రతిది దానికి కూడా ఉక్కుసూటిగా వెళ్ళాలి అని అనుకుంటారు, కానీ అది కొంతమంది నచ్చింది కొన్ని నచ్చింది దాంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రతిదాని మాటని దాచుకోకుండా మనం ఈజీగా అనేస్తూ ఉంటారు, అది కూడా సమస్యగానే ఉంటుంది. ఈ రాశి వాళ్ళు జాగ్రత్తగా ఉన్నట్టయితే అన్ని విధాలు బాగుంటుంది. ఈ రాశి వాళ్ళు చక్కగా పుణ్యక్షేత్రం దర్శిస్తుండండి, కార్యక్రమాల్లో పాల్గొనండి, దానమా చేయండి, అన్ని విధాలుగా కలిసిస్తుంది. తదుపరి మిథున రాశి. ఈ మిథున రాశి వాళ్ళకి సామాన్యంగా ఉంటుంది, ఇబ్బంది అంటూ ఏమీ లేదు. ఆరోగ్యంలో కూడా ఇబ్బంది అంటూ ఏమి ఉండవు, ఆర్థికంగా బాగానే ఉంటారు. మంచి టైం బాగుంది వాడికి, అన్ని విధాలుగా బాగుంటుంది. కానీ భార్యాభర్తలు కొంచెం ఇష్టంగా కొడుతూ ఉంటారు, అప్పుడప్పుడు ఇంట్లో కూడా సమస్య ఎదురవుతూ ఉంటాయి. కొంతమందికి పారిశ్రామికవేత్తలకు కానీ రాజకీయ నాయకులకు కానీ కొంచెం విశ్రమఫలితంగా ఉంటుంది. వ్యాపారాలు కలిసి లేకపోయేటప్పటికీ చిత్తాలు అధికంగా ఉంటాయి. ఈ రాష్ట్రాలు చక్కగా విశ్వదైవాన్ని పూజ చేసుకోండి. విశాఖ చేసేటప్పుడు ప్రతి చోట ఒక అన్నదానానికి కొంచెం అన్నదానికి విరాళం ఇవ్వండి, చిన్నట్లయితే అన్ని విధాలు కలిసి వస్తుంది, ఇబ్బంది అంటూ ఉండదు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశికి టైం చాలా బాగుంది. అర్ధార్థం నడుస్తున్నప్పుడే కూడా టైం ఎవరికైనా అనుకున్న పనులు కానీ ఇప్పటిదాకా కాని పనులు కూడా ఇప్పుడు అవుతాయి, ఇబ్బంది అంటూ ఏమి ఉండదు. కానీ మంచి మంచి ఆలోచన చేస్తూ ఉంటారు, మంచిగా పురోగతి చెందుతూ ఉంటారు. ఆహార విషయాల్లో మాత్రం నియమాలు పాటించకుండా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఆహార విషయాలకు వచ్చేటప్పటికి నియమం పాటించడం కంపల్సరిగా ఉన్నది. ఈ రాశి వాళ్ళకి ప్రతి విషయంలో కూడా చిన్న చిన్న ఒప్పందాలు చేస్తూ ఉంటారు. ఒప్పందాలు చేస్తారే కానీ ఒప్పందాలు తగ్గట్టుగా చేయాలి అనే ఆలోచన తక్కువగా ఉంటుంది. అయితే మనం చాలా నమ్మించి ద్రోహం చేస్తూ ఉంటారు. ఒక్కోసారి కొన్ని మాటలతో ఒట్లో వేసుకుంటూ ఉంటారు. ఇవన్నీ కొన్ని రాష్ట్రాలు దొరుకుతాయి కాబట్టి ఈ రాష్ట్రాలు జాగ్రత్తగా ఉండటం అవసరం. శనికి తైలాభిషేకం చేయించుకుంటూ ఉండండి, అన్ని విధాలు కలిసి వస్తుంది, మీకు ఇబ్బంది అంటూ ఉండదు. తదుపరి సింహరాశి. ఈ సింహరాశి వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏమి లేదు. ఆరోగ్యంలో కూడా చికాకు అంటూనేమీ లేవు, ఇవన్నీ బాగున్నాయి. ఉద్యోగంలో ఒత్తిడి అధికంగా ఉంటుంది, భయవాడికి వచ్చే ఇబ్బందులు కూడా అధికంగా ఉంటాయి. ఎప్పటికైనా సరే ఇవన్నీ కూడా సమస్య పోవాలంటే మీరు చాలా ఆనందంగా ఉండాలంటే టైం ఫేవర్గా ఉంది కాబట్టి కొన్ని కొన్ని పనులు సొంతంగా నిర్ణయం చేసుకున్నట్టయితే అన్ని విధాలు బాగుంటుంది, ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాష్ట్రంలో ఏం చేయాలో చేసే ప్రిపరేషన్ ధ్యాస పెట్టండి. ధ్యాసం లేకుండా ఏం చేయాలని చేయలేదు కాబట్టి సింహరాశ్వానికి అన్ని విధాలు కూడా కలిసి వస్తుంది. గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఇబ్బంది అంటూ ఏం లేదు. వీడికి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఏ పని చేస్తా కూడా సంతృప్తంతో అయిపోతాయి, ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశ్వాళ్ళు చక్కగా ఆదిత్యను పూజ చేసుకోండి, అంటే ఆ సూర్య నమస్కారం చేయండి. చేసినట్టయితే మీకు అన్ని విధాలు కలిసి వస్తుంది. తదుపరి కన్యారాశి. ఈ కన్యారాశి వాళ్ళకి ప్రతి పని కూడా ఆనందంగా ఉత్సాహంగా ఉల్లాసంగా గడుపుతూ ఉంటారు. ఎలాంటి ఇబ్బంది అంటూ ఉండవు. టైం చాలా బాగుంది, అనుకున్నాం అనుకున్నట్లు అయిపోతూ ఉంటాయి. సొసైటీలో కూడా మంచి పేరు ఎక్కువ గడిస్తూ ఉంటారు, కానీ ప్రశాంతతను కోల్పోతూ ఉంటారు. ఒత్తిడి పెరిగిపోతుంది, పనిభారం పెరిగేటప్పటికీ, అతిగా పని చేయాలని ధ్యాస పెరిగేటప్పటికి కూడా బాధ్యతలు పెరుగుతాయి, దాంతో ఇబ్బంది వస్తూ ఉంటాయి. ఇంట్లో పెద్దవాళ్ళ గురించి ఆందోళన చెందుతూ ఉంటారు, ఆలోచనలో వాళ్ళ గురించి కూడా కొంచెం చికాకు పడుతూ ఉంటారు. వివాహం కానివాళ్ళు ఎవరికి వివాహ ప్రకటన చేయండి,
చేసినట్టు వివాహాలు రావడం ఆస్కారం ఉంది కాబట్టి ఇబ్బంది అంటూ ఏమీ లేదు. ఈ రాసివాళ్ళ మనసు మంచిది కాబట్టి మాటలు భగవంతులు చూపిస్తాడు. అందుకని ఈ రాసివాళ్ళకి ఎలాంటి సమస్య వచ్చినా ఈజీగా సాల్వ్ అయిపోతాయి. అన్ని విషయాలు కూడా కలిసి వస్తుంది. ఓర్పు సంబంధంతోనే ఎక్కువగా ఉంటారు కాబట్టి కన్యారాశి వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా ఈజీగా సాల్వ్ అయిపోతాయి. ఈ రాసివాడు చక్క లక్ష్మీ గడపని పూజ చేసుకోండి. స్వామివారికి కనీసం అప్పుడప్పుడు గరికతో పూజ చేసుకుంటే మీకు అన్ని విధాలు కలిసి వస్తుంది, ఇబ్బంది అంటూ ఉండదు. తదుపరి తులారాశి. ఈ తులారాశి వాళ్ళకి ఆర్థికంగా ఇబ్బంది అంటూ ఏమీ లేదు. అనుకూల గ్రహాలన్నీ కూడా సమతుల్యంగా ఉన్నాయి, విశృంఖలితంగా నడుస్తున్నాయి. కానీ ఇబ్బందులు వచ్చినా కూడా భయపడకండి. మీడియా రంగాల వాళ్ళకి కలిసి వచ్చే కాలం. క్యాటరింగ్ రంగాల వాళ్ళకు కూడా మంచి పురోగతి కానవస్తుంది. రవాణా రంగాల వాళ్ళకు కూడా పర్వాలేదు అనిపిస్తుంది. ఇప్పుడు అన్ని విధాలు కూడా గ్రహాలు కూడా అనుకూలంగానే ఉన్నాయి, ఇబ్బంది అంటూ ఏమి లేదు. వీళ్ళకి అప్పుడప్పుడు కొంచెం కొన్ని విషయాలు చికాకు వస్తూ ఉంటుంది. చికాకును పక్కన పెట్టి మనోహరంగా ఉన్నట్టుంటే అన్ని విధంగా బాగుంటుంది, ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాష్ట్రాలు చక్కగా కార్తీకేయుని పూజ చేసుకోండి. స్వామివారిని పూజ చేసుకొని స్వామివారికి అప్పుడప్పుడు పాలాభిషేకం చేయించండి. చేయించినట్టుగా మీ దోషాలు తొలగిపోతాయి. తదుపరి వృత్తిక రాశి. ఈ వృత్తిక రాశి వాళ్ళకి ఆరోగ్యంలో అన్నీ బాగుంటాయి. ఆరోగ్యంగా బాగున్నప్పటికీ కూడా అర్ధాలు నడుస్తుంది కాబట్టి ఇబ్బందులు ఎదురుగా ఉంటాయి. కొంతమందికి దూర బంధువులు దూరంలో ఉన్న ఎవరైనా సరే విడుకో చెప్పడానికి కూడా ఆస్కారం ఉంది అనే సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. మనీ ఆర్థికంగా మనీ మీద చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అప్పులు బాధ్యత బయటపడటానికి ప్రయత్నం చేస్తారు కానీ అనుకుని అనుకుంటూ కాలేదు. వివాహం కాని వాళ్ళకు కూడా వివాహం అవడానికి ఆస్కారం ఉంది కానీ దానికి సమయం పడుతుంది. దాన్ని ఆనందిస్తూ కూర్చున్నట్టయితే అనుకుని అనుకుని కావడం చాలా కష్టంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలన్నా కూడా కొద్ది సమయం పడుతుంది. ఈ సమయం పట్టేంత వరకు ఓర్పుతో నీరుతో వ్యవహరించండి, అన్ని విధాలుగా బాగుంటుంది. ఉత్తరాశివాడికి భయపడకుండా మనోధైర్యం ఉన్నట్లయితే అన్ని విషయాలు కలిసి వస్తుంది. ఈ రాశివాడు చక్కగా అమ్మవారిని పూజ చేసుకోండి. అమ్మవారిని కనుగొచ్చిన అమ్మవారిని పూజ చేసినట్టుగా మీకు అన్ని విధాలు కలిసి వస్తుంది, ఇబ్బంది అంటూ ఉండదు. తదుపరి ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వాళ్ళకి ప్రతిదీ కూడా దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోతూ ఉంటుంది. అనుకున్న పని అవ్వలేదని బాధ అధికంగా ఉంటుంది. ఒత్తిడి పెరుగుతుంది, పరిభారం పెరుగుతుంది. పనివాళ్ళతో కూడా సమస్య అధికంగా ఉంటాయి. భార్యాభర్తలు మధ్య కీచడటువంటి విధంగా ఉంటుంది. పిల్లల చదువుల్లో కొంచెం అసలు చేస్తూ ఉంటారు. వీళ్ళకి ప్రయాణ దూర ప్రయాణం చేసినప్పుడు కూడా కొంచెం ఇబ్బంది కావడం ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. ఈ రాష్ట్రాలకి టైం బాగానే ఉంది కాబట్టి ఏ పని వచ్చినా జాగ్రత్తగా చేసినట్లయితే అన్ని విధాలా కలిసి వస్తుంది, ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశివాడు చక్కగా శైవక్షేత్ర దర్శనం చేసుకోండి, అభిషేకం చేయించుకుంటూ అన్ని విధంగా కలిసి వస్తుంది. తదుపరి మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి అనుకుని అనుకున్నట్లు అయిపోతుంటుంది, ఇబ్బంది అంటుండదు. కానీ ఒత్తిడి పెరుగుతుంది, పనిభారం పెరుగుతుంది. ఇంట్లో కూడా సమస్యలు పెరుగుతూ ఉంటాయి. పని తలకు మించిన భారం పెరిగేటప్పటికీ సమస్యలు తట్టుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. వివాహాలు కూడా అనుకోకుండా అయిపోతుంటే వివాహ ప్రయత్నాలు చేస్తారు. ఇంట్లో కూడా సందడి కాలం వస్తుంది. గృహోపకర వస్తువులు గృహం చేస్తూ ఉంటారు. ప్రతి విషయానికి కూడా కొద్దిసేపు ఆలోచిస్తూ ఉంటారు, దూర ప్రయాణాలు చేస్తారు. ఆరోగ్యంలో కూడా కొన్ని మెలకువలు జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అప్పుడప్పుడు కాకు వస్తుంది కాబట్టి. ఈ రాశి వాళ్ళు అన్ని విధాలు కూడా ఏమైనా దోషం ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి అన్ని విధాలు కూడా బాగుంటుంది, ఇబ్బంది అంటే ఏమి ఉండదు. ఏ ప్రతి పని కూడా జాగ్రత్త పెట్టండి, అన్ని విధాలు కలిసి వస్తుంది. దైవానుగ్రహం వల్ల మీరు ఏ పని చేసినా సరే తగ్గట్టు అనుకున్నట్టు అయిపోతూ ఉంటాయి, ఇబ్బంది అంటూ ఉండదు. ఈ రాశి వాళ్ళు చక్కగా శరీరం తైలాభిషేకం చేయించినట్టయితే అన్ని విధాలు కలిసి వస్తుంది. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళకి ప్రతిదానికి ఆలోచన జ్ఞానంతో వ్యవహరిస్తూ ఉంటారు. ప్రతి పని కూడా చేస్తారు. పారిశ్రామికేతలకు కానీ వాణిజ్య పరంగా కానీ అన్ని విధాలు బాగుంటుంది. రియల్ ఎస్టేట్ కానీ కన్జ్యూమర్స్ కానీ వ్యాపారస్తులు కూడా బాగా కలిసి వచ్చే కాలం. ఏ వ్యాపారం చేయాలో కూడా శ్రీకారం చుట్టండి, అన్ని విధాలు బాగుంటుంది, ఇబ్బంది అంటే ఉండదు. ఈ కుంభరాశి వాళ్ళకి చదువులపై కూడా బాగా జాస్తి పడతారు. పదవిఫికేషన్ కూడా మంచి మంచి చదువు ఆలోచన పెరుగుతుంది, అన్ని విధాలు బాగుంటుంది. కానీ వివాహాల్లో కూడా కొంచెం తప్పుడు అడుగు వేస్తూ ఉంటారు. అది కాస్త తెలుసుకుని జాగ్రత్త పడినట్టయితే ఇబ్బందులు తొలగిపోతాయి. ఈ కుంభరాశి వాళ్ళకి ఏ విషయంలో కూడా భయపడే అవసరం లేదు. ఏనాటి దోషం ఉన్నప్పటికీ కూడా సమయం బాగానే ఉంటుంది. భయపడకుండా మనోధైర్యంగా నడవండి, అన్ని విధాలు కలిసి వస్తుంది. ఈ రాశివాడు ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి, అన్ని విధాలు కూడా ఇబ్బంది లేకుండా మంచి పురోగతి కానవస్తుంది. తదుపరి మీనరాశి. ఈ మీనరాశి వాళ్ళకి ఇప్పుడు గ్రహాలు అనుకూలంగా లేవు, ఇబ్బంది పెడుతున్నాయి. ఎందుకంటే ప్రతి విషయాన్ని అనుకున్నప్పుడు జాగు అయిపోతుండే పని అవటం లేదు. పని అవ్వాలని ప్రయత్నం చేస్తారని కానీ వెనకాడిపోతుంది. ఎదుట వాళ్ళ నుంచి మాటలు కూడా అధికంగా పడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా ఎదుర్కో అధికంగా ఉన్నాయి. ఈ మీనరాశి వాళ్ళకి ఏనాటి దోషం
ఇబ్బంది పెట్టకపోయినప్పటికి కూడా చిన్న చిన్న ఇబ్బంది వస్తుండే. ఉద్యోగంలో కూడా కొంచెం ఇబ్బంది వస్తుంది, ఉద్యోగంలో కూడా ఒత్తిడి పెరుగుతుంది, ఉద్యోగస్తుల నుంచి కూడా పైదకాల నుంచి మాట కూడా అవసరం వస్తుంది. ఇవన్నీ కూడా ఈ మీనరాశి ఈ సమస్యలన్నీ కూడా ఈ దోషం వల్ల జరుగుతున్నాయి కాబట్టి సరిగ్గా తైలాభిషేకం చేయించుకుంటూ ఉండండి. నెలకు ఒకసారి చేసే కొడుకు దానం ఇవ్వండి. ఇచ్చినట్లయితే అన్ని విషయాలు కలిసి వస్తుంది, ఇబ్బంది అంటూ ఉండదు. మనం ఎప్పటి వరకు మేష నుంచి మీన రాశి వరకు రాశి తెలుసుకున్నాం కదా, మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. సర్వేకన శుభ్రభవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.